हाय वेलकम टू कल्पना वंटलु ईरोजु ट्रेडिशनल मामिडिकाय पच्चडी ऊरगाय मामिडिकाय ऊरगाय एला चेयाली अनेदी चेप्तानु। हाय वेलकम टू कल्पना वंटलु ईरोजु आंध्र आवकाय एला चेयाली अनेदी चेप्तानु। फ्रेश गा चेट्टु नुंची कोयिंचुकोच्चिनटुवंटि मामिडिकायलु 25 ఇలా మామిడికాయల్ని నీళ్ళల్లో వేసి అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి। ఇలా నీళ్ళల్లో శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్ తీసుకొని కట్ చేసి ఆరబెట్టుకోవాలి। ఇలా కోసిన తర్వాత ఇలా తెల్లగా ఉన్నటువంటి తీని తీసేసి మనం ముక్కల్ని తుడిచిపెట్టుకోవాలి। మామిడికాయ ముక్కల్ని ఫ్యాన్ గాలి కింద నీడలోని ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి తడి లేకుండా। కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు తగినంత పసుపు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి పొడి ఆవు పిండి salt తగినంత 2 kgs పప్పు నూనె నువ్వుల నూనె కారం కొంచెం ఎల్లుల్లిపాయల్ని దంచి పెట్టుకోవాలి। ఇలా దంచి పెట్టుకోవడం వలన ఆవకాయ పచ్చడి మనకి వెల్లుల్లిపాయల స్మెల్ తోటి బాగుంటుంది। ఈ విధంగా మనం 1/2 kg సైజ్ లో ఉన్నటువంటి డబ్బా తీసుకొని మామిడి ముక్కలు కొల్చుకున్నట్లయితే మనం 1 గ్లాస్ కారం 1 గ్లాస్ salt వాడాలి। కారం salt వేసిన తర్వాత పసుపు కూడా వేయాలి। తర్వాత ఆవు పిండి కూడా వేయాలి మెంతి పొడి కూడా వేయాలి తర్వాత వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మొత్తం కలపాలి। ఇలా మామిడి ముక్కలు వేసిన తర్వాత కొంచెం అవి కూడా కలిసేలాగా కలపాలి। మొత్తం అంతా కలిపిన తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ కలిపిన తర్వాత మనం తిని తీసుకొని జాడీలో పెట్టుకోవాలి। ఈ విధంగా జాడీలోకి పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసి గుడ్డబెట్టి కట్టేసి 3 రోజుల తర్వాత మనం తీసి మళ్ళీ పచ్చడిని తిరగేయాలి। అప్పుడు మనం కావాల్సినంత ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కలుపుకోవాలి। ఉప్పు కూడా సరిపోయినట్లయితే పర్వాలేదు, సరిపోకపోతే మనం అప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేసి ఆ 3 రోజులు కలుపుకోవాలి। ఈ విధంగా 3 రోజున ఆయిల్ కలుపుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకొని మనం స్టోర్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ట్రెడిషనల్ ఊరగాయ రెడీ అయిపోయింది। ఈ విధంగానే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి క్రింద ఉన్నటువంటి షేర్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి। ఈ వీడియో క్రింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక రెసిపీ తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను। థాంక్యూ ఫర్ వాచింగ్।